మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి టెడ్డీ టీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత ఎపిసోడ్స్ ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుచున్నారు అని మా మట్టుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరెవరైతే కాల్స్ ద్వారా మీరు మాకు మీ యొక్క విన్నపాలు లేదంటే ప్రార్థనా మనవులు తెలుపుతున్నారో మీ అందరి కొరకు మేము ప్రార్థించడం జరుగుతుంది. దయచేసి గమనించండి, ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ఎవరెవరైతే టీవీ ద్వారా లేదంటే యూట్యూబ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడనై ఉన్నాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. మరొక వాక్యంలో ఈ విధంగా ఉంటుంది కదా, ఆయన వాక్కు వెలువగుడితోటనే వెలుగు కలిగాను అని ఉంటుంది. మరొక పర్యాయం ఒక పాట పాడుతూ ఒక మంచి రచయిత ఈ విధంగా పాడాడు ఏంటంటే, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదిని కలుగు చేసేది. మూడు విషయాలు ఏంటంటే, ఆయన వాక్యము మనల్ని బాగు చేస్తుంది, ఆయన వాక్యం మన జీవితాల్లోకి రాగానే మనకు వెలుగు కలుగుతుంది, ఆయన వాక్యము మన బాధలలోంచి విముక్తులుగా చేస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం మన యొక్క మనసుకు మందు అనేది వాక్యంలో ఉంటుంది. కాబట్టి ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ఏ సమస్య అయితే ఏ ఇబ్బందితో అయితే ఎటువంటి ఇబ్బందితో ఎటువంటి సమస్యతో ఈ యొక్క కార్యక్రమాన్ని నీ వీక్షిస్తున్నావో మాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ యొక్క సమయంలో దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. కనుక మనందరం కూర్చున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని విందాం. యథావిధిగా ఈ యొక్క కార్యక్రమం లేదంటే ఆయన హెచ్చవలసి ఉన్నదనే కార్యక్రమ వాక్యోపదేశకులు పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు. కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన వాక్య పఠనం తర్వాత వాక్య ధ్యానానికి వెళ్దాం. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుని అందరూ తల వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ మా యేసయ్య, స్తోత్రాలు తెలుస్తున్నాను నాయన. ఈ సమయం నాయన అయ్యా, ఇదిగో నాయన ప్రోగ్రాం చూస్తున్న వారందరి కొరకు వందనాలు తెలుస్తున్నాను. ఇదిగో నాయన ఈ దినము మీ దాసుని బలపరచండి. ఇదిగో నాయన బలంగా వాడుకోండి ప్రభా. వాక్యము నాయన మాకు వస్తుండగా మేమందరం ఆ వాక్యమని ఆత్మీయంగా బలపడినట్టుకు సహాయం చేయమని, ఈ వాక్యం ద్వారా మా జీవితాలు సరి చేయమని వేడుకుంటూ ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ దిన మన వాక్య ధ్యానం నిమిత్తం మనందరం మన బైబిల్ గ్రంథాలని చేతిలో బైబిల్ గ్రంథంలో ఉన్నవారు మీరు తీసినట్లయితే మన బైబిల్ గ్రంథంలో నుంచి యథావిధిగా లూకా సువార్త 22:46 Luke 22:46 మీరెందుకు నిద్రించుతున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం. యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. Luke 22:46 Luke 22:46 మీరెందుకు నిద్రించుతున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. చాలండి, మన టైటిల్ జవాబు లేని ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకి జవాబు ఉంటుంది, ఏదో ఒక జవాబు. కరెక్టైన జవాబు కావచ్చు, తప్పైన జవాబు కావచ్చు, కానీ జవాబు లేనటువంటి ప్రశ్నలు ఏంటి? ఎందుకు జవాబు లేదు అని మనం కొద్దిగా ఆలోచిస్తే, రోమీలకు రాసిన పత్రిక 2:1 రాయబడింది, తీర్పు తీర్చు మనుష్యుడా నీవు నిరుత్తరుడివి అని దేవుని వాక్యంలో రాయబడింది. అనగా నీ దగ్గర ఆన్సర్ లేదు, అనగా నీ దగ్గర సమాధానం లేదు, నీ దగ్గర జవాబు లేదు. ప్రభువు అనగా యెహోవా దేవుడు యోబు గారిని అడుగుతాడు, అయ్యా యోబు నా కుమారుడా, నిన్ను 1000 ప్రశ్నలు అడుగుతాను, ఒక్కదానిలో అయినా సమాధానం చెప్పగలవా? మానవుణ్ణి దేవుడు ప్రశ్నిస్తే, అనంత జ్ఞాని అయిన దేవుడు మానవుణ్ణి ప్రశ్నిస్తే మానవుడు సమాధానం చెప్పలేడు. కానీ అదే సమయంలో మానవుడి ఒక్క ప్రశ్నకి అనేకమైన జవాబులు దేవుడు చెప్పగలడు, ఒక్క ప్రార్థనకి దేవుడు అనేకమైన జవాబులు ఇవ్వగలడు. నీ ప్రశ్నలకి అనేకమైన జవాబులు ఉన్నాయి. జవాబు లేని మానవ ప్రశ్న లేదు, కానీ జవాబు లేనటువంటి దేవుని ప్రశ్నలు ఉన్నాయి. ఈ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు వేసినటువంటి 8 ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఆ 8 ప్రశ్నల్లో ఇంచుమించు జవాబు లేని ప్రశ్నలు 3 ప్రశ్నలు కనిపిస్తున్నాయి. మిగతా 5 ప్రశ్నలకి జవాబులు ఎటువంటి చెప్పేశారు. అవి ఎలాగో, అవి కరెక్టో కాదో కూడా మనకు తెలియదు, వాటి వివరాల్లోకి వెళ్ళలేదు. కానీ యేసు ప్రభు వాళ్ళ దగ్గర నుంచి ఏదో జవాబులు ఆశించి వారు ఏదో మంచి సమాధానం చెప్తారు, లేదా ఈయనకు అర్థం కాక ఈయన వారిని అడిగిన ప్రశ్నలు కూడా కాదు. ప్రశ్నించాడు,
వాళ్ళు కాస్త ఆలోచించడానికి, ఒకవేళ అవకాశం ఉంటే వాళ్ళు ప్రశ్నకి జవాబు చెప్పడం కోసం. మానవుని ప్రశ్నలకి మరలా చెప్తున్నాను, దేవుని దగ్గర అనేకమైన జవాబులు ఉన్నాయి, కానీ దేవుని ప్రశ్నకి మానవుని దగ్గర ఒక్క సమాధానం కూడా లేదు. అనేక ప్రశ్నలకు ఒక్క సమాధానం కూడా లేదు. మూడు ప్రశ్నలు మీకు జ్ఞాపకం చేస్తాను ఈ అధ్యాయంలో. 46 వచనంలో మనం చదువుకున్న మాట, మీరెందుకు నిద్రిస్తున్నారు? దానికి శిష్యుల ఆన్సర్ ఏంటి? శిష్యులకి జవాబు లేదు. వాళ్ళు చెప్పలేకపోయారు, వాళ్ళు మౌనం వహించారు, వాళ్ళు నోరు తెరిచి ఏం చెప్పలేకపోయారు. ఎందుకు నిద్రిస్తున్నారు అంటే ఏం చెప్పినా కానీ సమస్య వస్తుంది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను అని ప్రభువు కొంతమందిని తనను ప్రశ్నించిన వారిని అన్నాడు. నా ప్రశ్నకు సమాధానం చెప్పండి, మీ ప్రశ్నకు సమాధానం చెప్తానని చెప్పాడు. ఆయన ప్రశ్నకి వారు సమాధానం చెప్పలేదు, వారి ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పలేదు. ఆయన ప్రశ్నలు అద్భుతమైనవి, ఆయన జవాబులు అద్భుతమైనవి, ఆయన మాటలు అద్భుతమైనవి, ఆయన సందేశం అద్భుతమైనది. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాట, మొట్టమొదటి ప్రశ్న, మీరెందుకు నిద్రిస్తున్నారు? గత ఎపిసోడ్లో దీని గురించి మనం కొద్దిగా ఆలోచించాం. ఎందుకు నిద్రపోతాడు మనిషి? మూడు కారణాలను బట్టి నిద్రపోయే అవకాశం ఉందని దానికి సంబంధించినటువంటి వివరాలు గత సంచికలో మనం ఆలోచించాం. అనగా యేసు ప్రభు మనతో ఈ ప్రశ్న ద్వారా, బైబిల్లో మొట్టమొదటి ప్రశ్న ఇది నిజమా అనేది మొట్టమొదటి ప్రశ్న. సాతాను అవును వేసినటువంటి ప్రశ్న. కానీ దేవుని యొక్క మొట్టమొదటి ప్రశ్న ఆదికాండం 3:9 ఉంది, ఆదామా నువ్వెక్కడున్నావు, లేకపోతే నువ్వెక్కడా అనేది మొట్టమొదటి ప్రశ్న. దేవుని ప్రశ్నకి సాతాను ప్రశ్నకి తేడా ఉంది చూడండి. దేవుని ప్రశ్నలో ప్రేమ, దేవుని ప్రశ్నలో ఆయన యొక్క అన్వేషణ, దేవుని ప్రశ్నలో మానవుని కలుసుకోవాలని తపన కనిపిస్తుంది. కానీ ఇది నిజమా అని అడిగినటువంటి సాతాను ప్రశ్నలో, సాతాను సమూల నాశనం చేయాలి అనేటువంటి వాడి యొక్క ప్రణాళికను మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని ప్రశ్నకి మానవుని ప్రశ్నకి తేడా ఉంది, లేకపోతే దేవుని ప్రశ్నకి దురాత్మ ప్రశ్నకి తేడా ఉంది. అవి రెండు ఒకటి కాదు. దేవుని ప్రశ్న, మానవుని ప్రశ్న, దురాత్మ ప్రశ్న, ఈ మూడు ఒకటి కాదు. కానీ దేవుని ప్రశ్న అద్భుతమైనది. మానవుడు సరైన జవాబు చెప్పాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకవేళ అలా ఆశించినప్పుడు, ఉదాహరణకి ఒక ప్రశ్న, నీ పేరేమిటి అని దేవుడు యాకోబును అడిగాడు. దాని ద్వారా తాను చేసినటువంటి తప్పుని ఒప్పుకోవాలని, తాను పశ్చాత్తాపపడాలని దేవుడు ఆశించి నీ పేరేంటి అని అడిగాడు. ఏంటి, యాకోబు పేరు కూడా తెలియదా దేవునికి? నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడి నేనే, నీవు నా సొత్తు, నా దాసుడైన యాకోబు అని ఇలా చెప్పినటువంటి దేవుడు, అంటే ఇది యాకోబును ఉద్దేశించి కాదు, యాకోబు జనాంగాన్ని ఉద్దేశించి చెప్పాడు. కానీ దేవుడు యాకోబును ప్రశ్నించడం ఏంటి? యాకోబు ప్రశ్నించాడు. యాకోబును ప్రశ్నించినప్పుడు యాకోబు తిరిగి నీ పేరేంటి అని అడిగాడు. అసలు నా పేరుతో నీకేం పని అని దేవుడు పేరు చెప్పలేదు, దేవుడు తన నామాన్ని అక్కడ బయలుపరచలేదు అనేటువంటి సంగతి నా అది చెప్పలేము, అది చెప్పనాసక్యము కానిది అన్నట్టుగా ప్రభువు చెప్పినట్లుగా మనం అర్థం చేసుకోగలం. సరే, వాటన్నిటిలోకి వెళ్ళలేదు. దేవుడు వేస్తున్న ప్రశ్న లోతైనది, దేవుడు ఇచ్చేటువంటి జవాబు లోతైనది, దేవుని మాట లోతైనది. లోతైనది అంటే ఏమాత్రం లోటు లేనిది, చాలా గంభీరమైనది అని అర్థం. మొట్టమొదటి ప్రశ్న, నా శిష్యులారా, నా సహోదరులారా, నా దాసులారా, నా స్నేహితులారా, నా అపోస్తులారా, మీరెందుకు నిద్రిస్తున్నారు? నో ఆన్సర్. మూడు ప్రశ్నలు, మూడు ప్రశ్నలతో కూడుకున్నటువంటి ఆ ప్రశ్న పత్రంలో వాళ్ళు ఒక్క అక్షరం కూడా, ఒక్క జవాబు కూడా రాయలేకపోయారు. దేవుని మల్టిపుల్ చాయిస్ కాదు, దేవుని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కాదు, దేవుని ప్రశ్న చూడండి, షార్ట్ ఆన్సర్. దేవుని షార్ట్ ఆన్సర్కి మానవుని దగ్గర ఒక చిన్న ఆన్సర్ కూడా లేదు. మనం ఆలోచిస్తున్నటువంటి మొట్టమొదటి మాట, ఎందుకు నిద్రిస్తున్నారు? దీనికి సమాధానం లేదు. ఈ మాట చెప్పినప్పుడు ఒక విషయం కూడా మీకు గుర్తు చేస్తాను. హాగరును దేవదూత రెండు ప్రశ్నలు అడిగాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావని. ఎక్కడి నుంచి వస్తున్నావు అనే ప్రశ్నకు సమాధానం సులభంగా చెప్పేసింది, నా యజమానురాలైన శారా దగ్గర నుంచి వస్తున్నాను. ఓకే, వెరీ గుడ్. కానీ ఎక్కడికి వెళుతున్నావు అనేటువంటి ప్రశ్నకి హాగరు సమాధానం చెప్పలేకపోయింది. అంటే ఆమె గమ్యం ఏంటో ఆమెకు తెలియదు, ఆమె ప్రయాణం ఎక్కడ ముగుస్తుందో ఆమెకే తెలియదు. ఇది ఆమె ప్రయాణం, చాలామంది ప్రయాణం కూడా ఇలాగే ఉంటుంది. సరే, వాటిలో కూడా వెళ్ళలేదు. మొట్టమొదటి ప్రశ్న, నిద్ర ఎందుకు? నిద్రపోవద్దు, నువ్వు మెలకువగా ఉండు, నా సన్నిధిలో కనిపెట్టు, ఆశీర్వాదాల కోసం కనిపెట్టు, దీవెనల కోసం కనిపెట్టు,
స్వస్థత కోసం కనిపెట్టు అని ప్రభువు మనల్ని మనకిస్తున్నటువంటి ఆహ్వానము ఏ ప్రశ్నలో కనిపిస్తుంది? నిద్ర ఎందుకు అనగా నీ మత్తును తొలగించుకో అని అర్థం. ఓ నిద్రపోత అని ఏ ప్రవక్త కూడా అన్యజనుల చేత పిలువబడకూడదు. ప్రవక్త అని దేవుజనుడని అన్యజనులు సహితము తన దాసుల్ని గౌరవించాలి, గుర్తించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అయితే, కానీ యోనా మాత్రం అత్యంత విచిత్రమైన రీతిలో విధానములో అన్యజనుడి చేత నిద్రపోతూ లేకపోతే ఇంచుమించు సోమరిపోతూ అన్నట్టుగా పిలిపించుకోవాల్సిన పరిస్థితి. ఆ ఓడలో అనేక మంది ఉన్నప్పటికీ అతను ఒక్కడే నిద్రపోతా అని పిలిపించుకున్నాడు. అనగా అందరికన్నా ఆలస్యంగా ఆపదను పసిగట్టింది అతనే, అందరికన్నా ఆలస్యంగా మెలకు వచ్చింది అతనికే. చాలామందికి మెలకు వచ్చింది, కానీ నిద్రపోతున్నటువంటి ఆపద మధ్యలో కూడా నిద్రపోతున్నటువంటి ఒక మనిషి, కానీ ఆపద మధ్య భాగంలోకి వెళ్ళిపోయిన వ్యక్తి కూడా ఇతనే. ఆపద ఎక్కడ పుట్టిందో, తుఫాన్ ఎక్కడ పుట్టిందో అక్కడే వేయబడ్డాడు. సరే, వాటిలో కూడా అనలేదు. మొట్టమొదటి ప్రశ్న లేకపోతే జవాబు లేని ప్రశ్న దేవుని యొక్క, లేకపోతే దేవుని కుమారుడైన యేసు యొక్క ప్రశ్నకు లేకపోతే జవాబు లేనటువంటి ప్రశ్న ఇది ఒకటేనని మనం అర్థం చేసుకున్నాం. రెండవ ప్రశ్న మనం ఆలోచించినట్టయితే 48వ వచనం, యేసు అతనితో మనుష్య కుమారుని ముద్దుతో నీవు పట్టిస్తున్నావా, ముద్దు పెట్టావు, ఏదో ప్రేమ అనుకుంటున్నామేమో, నీ ముద్దును చూసి ప్రేమ అనుకొని మోసపోయేటువంటి రకం కాదు నేను. ఒకవేళ అతని ముద్దును చూసి పేతురు, యోహాను, యాకోబు, ఒరే వీడికి ఎంత ప్రేమ, బోధకుడికి ముద్దు పెట్టుకుంటున్నాడే, ఆ స్త్రీ బోధకుని పాదాలకు ముద్దు పెట్టింది, ఈడేమో బోధకునికి ముద్దు పెట్టాడు, మనము ఉన్నాము బోధకుని పాదాలు ముద్దు పెట్టుకోలేదు, బోధకుని ముద్దు పెట్టుకోలేదు, మన పరిస్థితి ఏంటి, వీళ్ళకి ప్రేమ ఉంది మాకు ప్రేమ లేదు, యూదా ఇస్కరీతికి ఇంత ప్రేమ సడన్గా ఎందుకు పుట్టుకొచ్చిందా అని ఆలోచించి కూడా ఉండొచ్చు. మనం ఆలోచిస్తున్నట్టు విషయం యేసుప్రభు అడుగుతున్నాడు, నీ ముద్దు మోసపూరితమైన ముద్దు, నీ ముద్దు నాటకంతో కూడుకున్న ముద్దు, నీ ముద్దు వేషధారణతో కూడుకున్న ముద్దు, నీ ముద్దు పట్టించడానికి ఒక గుర్తు ఒక ముద్దు, ఈ ముద్దు యూదా ఇస్కరీయత్ యొక్క ముద్దు, ట్రైటర్స్ కిస్ అన్నారు దాన్ని. అటువంటి ముద్దులు నీ శత్రువు నేను ముద్దు పెడతాడు, లేకపోతే కపట సహోదరి సహోదరులు ముద్దు పెడతారు. ఆ ముద్దు మాయలో పడద్దు, ముద్దు మత్తులో నుంచి బయటికి రా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయం, నీవు ముద్దు పెట్టి మనుష్య కుమారుణ్ణి అప్పగిస్తావా, పట్టుకున్నట్టుకు అప్పగిస్తావా అని ప్రభువు యొక్క ప్రశ్నకి యూదా ఇస్కరీయోతు ఏం మాట్లాడలేకపోయాడు. యూదా, సారీ ప్రభువా, అవునయ్యా, అవును పట్టిస్తాను, నాకు పట్టించడం కూడా కాదు అని తాను అబద్ధం కూడా చెప్పలేని పరిస్థితి. ఇందాక నిద్రపోతున్న శిష్యులు నిరుత్తరులైనట్టుగా ఇతను యేసు ప్రభు యొక్క ప్రశ్న ముందు తలదించుకున్నాడు. యేసు ప్రభు ప్రశ్నించినప్పుడు మౌనం వహించాడు. ఆయన దగ్గర హీ హ్యాడ్ నో ఆన్సర్, డిసైపుల్స్ హ్యాడ్ నో ఆన్సర్, జూడాస్ ఇస్కరియత్ హ్యాస్ నో ఆన్సర్. వాళ్ళందరూ నిరుత్తరులైపోయారు. అనగా 3+1 4 శిష్యులు నిరుత్తరులయ్యారు. ఇక మిగతా 8 సంగతి పక్కన పెట్టేసేయండి. దేవుడు ప్రశ్నిస్తున్నప్పుడు నిరుత్తరుడిగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది. సిగ్గుపడనక్కరలేని పనివానిగా మిగలాలంటే ఆయన ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం ఉండాలి. ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది. ప్రతి తాళమునకు ప్రతి ఒక తాళపు చెవి ఉన్నట్టుగా, 1, 2, 3 లేకపోతే కొన్ని ఉన్నట్టుగా ప్రతి ప్రశ్నకి ఒక జవాబు ఉంటుంది అనుకుంటే ఏవి ప్రశ్నకు జవాబు లేవి. నిద్ర ఎందుకు అనే ప్రశ్నకు జవాబు ఏది? అంతేకాకుండా ముద్దెందుకు, మామూలుగా పట్టివచ్చుగా, ముద్దుతోనే ఎందుకు పట్టించాలి? ముద్దుతో అనగా ముద్దు ప్రేమకు గుర్తు అనుకుంటే ఈ కపట ప్రేమను చూడండి. 3.5 ఆయనతో కలిసి ఉన్నాడు. నిజ జీవితం చేయడానికి యేసు అనేకసార్లు పిలుపునిచ్చినప్పటికీ కపటపూరితమైనటువంటి, కపటంతో కూడుకున్నటువంటి, ముద్దు పెట్టి ప్రభువుని అప్పగిస్తున్న వ్యక్తిని మనం చూస్తున్నాం. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనాలు చెప్పుకోండి అనే లేఖనాల్లో కొన్ని పత్రికల్లో చివరిలో మనకు కనిపిస్తాయి. పవిత్రం, హోలీ కిస్. ఇది హోలీ కిస్ కాదు, ఇది ఇది మోసపూరితమైన ముద్దు, మిగతావన్నీ పవిత్రమైన ముద్దు, ఇది పట్టించేవాని ముద్దు. నీ ముద్దు ఎలా ఉంది? దేవుని వాక్యంలో రాయబడింది, కీర్తన గ్రంథము 2:12 రాయబడింది, కుమారుని ముద్దు పెట్టుకునుడి లేని ఎడల ఆయన కోపగించును, కోపిస్తాడు. కుమారుడు అనగా దేవుని కుమారుడు యేసును ముద్దు పెట్టుకోండి. ప్రవచనాత్మకంగా మెస్సియా కీర్తన అని చెప్పబడిన మొట్టమొదటి మెస్సియా కీర్తనలో చెప్పన్నమాట, కిస్ ద సన్,
కుమారుడిని ముద్దు పెట్టుకోండి. యేసు ముద్దు పెట్టుకోవడం అభిమానం వ్యక్తం చేయడం, ప్రేమను వ్యక్తం చేయడం. ఇతను ప్రేమ వ్యక్తం చేస్తున్నాడు అనుకున్నాం, కాదు ఒక వ్యాపార సంబంధమైన లావాదేవీ జరిగిస్తున్నాడు. శత్రువుల చేతికి స్వామిని అప్పగించేటువంటి సందర్భం అది. మన ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి మాట, రెండో మాట, ముద్దు ఎందుకు, వేషధారణ అది. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చదవండి 52వ వచనం. యేసు తన్ను పట్టుకొన్న వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ, మీరు బందీపోటు దొంగ మీదకి వచ్చినట్టు భక్తులతోనూ గుడియలతోనూ బయలుదేరి వచ్చిరా. అక్కడ యేసు ప్రభు యొక్క ప్రశ్న చూడండి, ఒక దొంగ మీదకు వచ్చినట్లు మీరు కత్తులు కర్రలు లేకపోతే గుదియలు, కర్రలు అని నా తర్జుమాలో రాయబడింది, కర్రలు పట్టుకొని బయలుదేరి వచ్చితిరా. ఏది దీనికి సమాధానం? ఏది ఈ ప్రశ్నకు కూడా సమాధానం లేదు. కత్తులు లేకపోతే కర్రలు, గుదియలు, మారణాయుధాలు వీటితో వచ్చారు. వీటితో రావాల్సినంత అవసరం ఏముంది? యేసుప్రభు ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు, నేను ప్రతిరోజు దేవాలయంలో మీ మధ్యలో, మీతో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేదే, ఇప్పుడు ఏంటి పట్టుకోవడానికి వస్తున్నారు? అంత పట్టుకొని రావడానికి కారణం ఏంటి? వాడేదో ముద్దు పెట్టాడు, మీరు పట్టుకోవడం ఏంటి, ఇదంతా ఏంటి అని ఆయన చెప్తున్న మాట. అయితే ఇది మీ గడియ, దిస్ ఈజ్ యువర్ అవర్, దిస్ ఈజ్ ద అవర్ ఆఫ్ డార్క్నెస్, ఇది మీ గడియ, చీకటి సంబంధమైన మీ గడియ ఇది, అపవాది సంబంధమైన మీ గడియ ఇది, మీరు దేవుని సంబంధులు కాదు, అబ్రహాం సంతానం కాదు మీరు, మీ గడియ ఇది. మీ గడియలో మీకు ఇష్టమైన కార్యాలు చేస్తున్నారు, మీ గడియలో మీ గురువు గారైనా, మీ యజమానుడైనా, మీ తండ్రి అయినా అపవాదికి ఇష్టమైన కార్యాన్ని చేస్తున్నారు. ఇది మీ గడియ, అంధకారము యొక్క అధికారమును అయ్యుంది అని అన్నాడు. అది సమాధానం ఏది? సమాధానం లేదు. మనం ఆలోచిస్తున్న మాట, జవాబు లేనటువంటి మూడు ప్రశ్నల గురించి మనం ఆలోచిస్తున్నాం. జవాబులు లేవు, జవాబులు ఇవ్వలేకున్నారు. ఈ ప్రశ్న ఎవరిని అడిగాడు? అక్కడ మనం గమనిస్తే 52వ వచనం, యేసు తనను పట్టుకోవడానికి వచ్చిన ప్రధాన యాజకులతోనూ, దేవాలయ ద్వారపాలకులు, అధిపతులతోనూ, పెద్దలతోనూ. ఎంతమంది వచ్చారు? నాలుగు రకాల ప్రజలు వచ్చారు. వాళ్ళతో అంటున్నాడు, ఏంటి ఇదంతా, ఎందుకు ఇలా వస్తున్నారు, నేను రౌడీనా, గూండానా, అయితే మోసగాడినా? అక్కడ రాయబడిన మాట ముందు వచనాల్లో మనం గమనిస్తే 36వ వచనంలో రాయబడింది, క్షమించండి దానికి ముందే 37వ వచనంలో, ఆయన అక్రమకారులలో ఒకడిగా ఎంచబడ్డాడు అనేటువంటి ప్రవచనం యొక్క నెరవేర్పు చూడాలి. అక్రమకారులలో ఒకడు, అతిక్రమము చేయువారులో ఒకడు, బందిపోటులు దొంగలాగా, దొంగలాగా. అపొస్తలుడైన పౌలు కూడా జైల్లో ఉండి తాను చెప్తున్న మాట 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో, తిమోతి నా కుమారుడా, చూడు ఈ సంఖ్యలు చూడు, నేనేదో నేరస్తున్నైనట్టు, కానీ ఒకటి మాత్రం వాస్తవం తిమోతి, సువార్తికుని బంధించారేమో కానీ సువార్తను బంధించలేరు. దయచేసి గమనించండి, నేను మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, సువార్థికుణ్ణి బంధిస్తారేమో కానీ ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, లేదా శత్రువులు సువార్తను, లేదా సువార్థికుణ్ణి బంధిస్తారేమో కానీ సువార్తను మాత్రం అడ్డుకోవడం, బంధించడం ఎవరి తరం కాదు. అడ్డుకోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళని వాళ్ళు ఈ లోకంలో అడ్డు లేకుండా పోయారు, వాళ్ళు ఈ లోకంలో అదృశ్యమైపోయారు, కనిపించకుండా పోయారు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, ప్రధాన యాజకులారా మీ పనేంటి, యాజకులారా మీ పనేంటి, మత పెద్దలారా మీ పనేంటి, మత సంబంధమైనటువంటి క్రతువులు, కార్యక్రమాలు, ఆ పనులు కార్యక్రమం లేకపోతే అవన్నీ చేసుకోకుండా ఒక్క వ్యక్తి మీద దాడి చేయడం ఏంటిదంతా? ఇదేనా మీ మతం మీకు నేర్పించింది? మతము మరణ హోమమేనా నేర్పించింది? మతము పడవడమేనా, నరకడమేనా, హింసించడమేనా, మతం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమేనా నేర్పించింది? ఒకవేళ ఏదైనా మతము ఇటువంటి వాటిని, హింసాత్మక విధానాలను నేర్పిస్తే అది మతము కాదు, అది నియంతృత్వం, అది క్రూరత్వమే కానీ అది మతం కాదు. ఒక మనిషి మరొక మనిషిని చంపుకోవడం ఏంటండి? హత్య చేయవద్దు, నరహత్య చేయవద్దు అని 10 ఆజ్ఞల్లో దేవుడు చెప్పాడు. మనం ఒకరినొకరు గణపరుచుకుందాం, ఒకళ్ళు నన్ను చెడు, నా గురించి చెడుగా మాట్లాడినొచ్చు, దానికి పరిష్కారం అతన్ని చంపడం కాదు, అతన్ని పొడవడం కాదు, అతన్ని నరకడం కాదు సమస్యకు పరిష్కారం. అతను అన్నాడు, అతను రాబోయే రోజుల్లో అతను అన్నదానికి పశ్చాత్తాప పడే విధంగా నీ ప్రవర్తన, నీ ప్రార్థన ఉన్నట్లయితే. ఇలా మనుషులను సంపాదించుకోవాలి కానీ కత్తులతోనూ మారణాయుధాలతోనూ మనుషులను చంపడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది.
హింసా విధానంలో కాదు మనం జీవించాల్సింది, తీవ్రవాదులుగా కాదు, టెర్రరిస్టులుగా కాదు మనం జీవించాల్సింది. మనం సమాధానపరచువారుగా, పీస్ మేకర్గా జీవించాల్సిన అవసరం ఉంది. పీస్ మేకర్స్గా, సమాధానపరిచే వాళ్ళుగా ఎలా ఉన్నాం మనం, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ నా మాటలు వింటున్నాడు దేవుని బిడ్డలారా. యేసు యొక్క మూడు ప్రశ్నలు మీ ముందు ఉంచాను, మూడు ప్రశ్నలు. మూడు ప్రశ్నలకి సమాధానం లేదు. ఒకటి, ఆయన శిష్యులను అడిగాడు. రెండోది, యూదా ఇస్కరేతును అడిగాడు. మూడోది, ప్రధాన యాజకుల్ని, పెద్దల్ని, మత పెద్దల్ని, వీళ్ళందరిని అడిగాడు. ద్వారపాలకులకి అక్కడ ఏం పని? మీ తర్జుమాలో ఏం రాయబడిందో నాకు తెలియదు, కానీ ఇక్కడ రాయబడింది దేవాలయ ద్వారపాలకులు. ద్వారాల దగ్గర కాపలా ఉండాల్సిన, డోర్ కీపర్స్గా ఉండాల్సిన వాళ్ళు. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? రావాల్సినంత అవసరం ఏముంది? ఒకళ్ళు నేను రమ్మంటే నేనే వచ్చి అరెస్ట్ గానా, వాలంటరీగా స్వయంగా నేనే వచ్చి నేను అరెస్ట్ అయిపోనా, బందీ అయిపోనా? ఏంటి నన్ను పట్టుకోవడానికి ఇలా మారణాయుధాలతో రావడం ఏంటి? ఈ మారణాయుధాలు నన్ను ఏం చేస్తాయి? మారణాయుధాలనే మరణింపజేయగలిగిన వాడు వారిని నిరాయుధులుగా చేశాడు అని కొలసీ పత్రికలో మనం చూస్తాం. ఆయుధాలు లేకుండానే ఆయుధరహితమైనటువంటి యుద్ధము చేయగలిగిన వాడు ఆయన. దేవుని స్తోత్రం. అక్కడ రాయబడిన మాటలు నేను చదువుతున్నాను, 22:52. దెన్ జీసస్ సెడ్ టు ద చీఫ్ ప్రీస్ట్ లీడర్స్ ఆఫ్ ద టెంపుల్, దేవాలయం యొక్క నాయకులు, అండ్ ఎల్డర్స్ హూ హ్యాడ్ కమ్ అగేనిస్ట్ హిమ్, హ్యావ్ యూ కమ్ హియర్ యాజ్ ఇఫ్ అగేనిస్ట్ ఎ రాబర్ విత్ సోర్డ్స్ అండ్ వుడెన్ క్లబ్స్? ఎలా వచ్చారండి మీరు, ఎందుకు వస్తున్నారు ఇలాగా? యేసు యొక్క ప్రశ్న ముందు వాళ్ళకి సమాధానం లేదు. ఇప్పుడు ప్రశ్నలకు జవాబులు కావాలి. అడగండి చెప్తాను, ప్రశ్న జవాబులు, క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనేటువంటి సెక్షన్లు లేకపోతే ప్రోగ్రాములు మనకు తెలుసు. పార్లమెంట్లో లేకపోతే అసెంబ్లీలో, శాసనసభల్లో జరిగేటువంటి సమావేశాల్లో క్వశ్చన్ అవర్ ఉంటుంది, ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. ప్రశ్న అడిగినప్పుడు కొందరు సమాధానాలు చెప్తారు, అక్కడక్కడ డాక్టర్లు లేకపోతే పత్రికల్లో సమాధానాలు చెప్తున్నారు. సారీ అండి, ఈ ప్రశ్నకు ప్రపంచంలో ఎవరు సమాధానం చెప్పలేరు, దీనికి జవాబు లేదు అని చెప్పేటువంటి పరిస్థితి రాదు. ప్రతి ప్రశ్నకి ఒక జవాబు ఉంది. కానీ యేసు ప్రశ్నలకి, మూడు ప్రశ్నలకి ఏమాత్రం సమాధానం లేని పరిస్థితి. అక్కడ సమాధానం ఉందో లేదో మరి మనకు తెలియదు, కానీ లూకా సువార్తికుడు ఆ సమాధానాన్ని రాయలేదు. యేసు ప్రశ్న అక్కడ ప్రాముఖ్యం, కానీ వాళ్ళ మౌనము వాళ్ళ సమాధానమైతే, మౌన భాషలో ఒకవేళ వాళ్ళు సమాధానం చెప్పింటే వాళ్ళ సమాధానం ప్రాముఖ్యం కానే కాదు. దేవుని స్తోత్రం. ఒకళ్ళ నీ దగ్గర కూడా సమాధానం లేకుండా మౌనంగా ఉండిపోతావేమో. స్నేహితుడా, పెళ్లి వస్త్రం ఏది అడిగినప్పుడు వాడేం సమాధానం చెప్పేవాడు? మౌనంగా ఉన్నాడట. మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. మౌనం అర్ధాంగీకారం అని చెప్పారు, మన పెళ్ళిళ్ళు అదే చెప్తుంటారు. అలాగైతే వాడు మౌనంగా ఉన్నాడు, దాని అర్థం ఏంటి? అర్ధాంగీకారమా? దేనికి అర్ధాంగీకారము? దేనికి అర్ధాంగీకారమో తెలియదు. వాడు అంగీకరించలేదు అని చెప్పడానికి అంగీకారమా? ఏమో మనకు తెలియదు. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేస్తున్నాం. జవాబు లేని ప్రశ్నలు, జవాబు లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని మనం ఇప్పుడు ఆలోచించడం లేదు. కానీ లూకా సువార్త 22:22 జవాబు లేనటువంటి యేసు యొక్క మూడు ప్రశ్నలకి. ఈ మూడు ప్రశ్నలు వేదాంత సంబంధమైన ప్రశ్నలు కాదు. ధర్మశాస్త్రంలో పలాంటి ఎక్కడ ఉంది, పలాంటి రెఫరెన్స్ చెప్పండి అనే ప్రశ్న కాదు. ఇవి చారిత్రాత్మకమైన ప్రశ్నలు కాదు. ఇవి సామాన్యమైనటువంటి ప్రశ్నలు, ప్రాక్టికల్ క్వశ్చన్స్. ఇవి ప్రయోగాత్మకమైనటువంటి క్వశ్చన్స్. ఇవి థియరిటికల్ క్వశ్చన్స్ కాదు. ఇవి విజ్ఞానానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కాదు, లేకపోతే గ్రీకు తత్వశాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు కాదు, జూదా మతానికి సంబంధించిన ప్రశ్నలు కానే కాదు. సింపుల్ ప్రశ్నలకి మొట్టమొదటి ప్రశ్న, నిద్ర ఎందుకు? రెండో ప్రశ్న, ముద్దు ఎందుకు? మూడో ప్రశ్న, ఆయుధాలు ఎందుకు? ఆయుధాలు తీసుకొని వచ్చారు, అవసరమైతే ఆయుధాలని వినియోగిస్తారు. ఈ ఆయుధాలతో ఆయన మీద దాడి చేయాలని చూశారు. ఒకవేళ శిష్యులతో ఉన్నప్పుడు, 12 మంది శిష్యులతో ఉన్నప్పుడు, ఇంకా జనసమూహాన్ని కూడగట్టుకొని తమ మీద ఎదురు దాడి చేస్తారేమో అని అనుకొని వాళ్ళు ఆయుధాలతో వచ్చారు. ఆయన ఎదురు దాడి చేసేవాడు కాదు, ఆయన డిఫెన్స్ చేసేవాడే కానీ అఫెన్స్ చేసేవాడు కాదు, ఎదురు దాడి చేయనివాడు. వారు దూషించి వారి దూషణకు ప్రతిగా ఆయన ప్రతి దూషణ చేయలేదు. రివెంజ్ తీర్చుకొని దేవుడు, రివర్స్ అయిపోయి తిరుగుబాటు చేసిన దేవుడు కాదు. దేవుని వాక్యంలో రాయబడింది, ముచ్చు కత్తిరించు వాని ఎదుట
గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లుగా ఆయన మౌనంగా ఉన్నాడు. బుచ్చు కత్తిరించేటువంటి యూదామత పెద్దలు, అవమానించేటువంటి, తన దేహాన్ని ముక్కలు ముక్కలు చేసేటువంటి మత నాయకుల ముందు మౌనం తప్ప ఆయనకి వేరే సమాధానం లేదు. సిలువ ఆయన మీద పడిన నిందలు ఆయన్ని నిరుత్తరుడిగా చేశాయి. అయినప్పటికీ ఆయన మాటల ద్వారా కాదు, క్రియల ద్వారా వాళ్ళకి జవాబునిచ్చాడు, క్రియల ద్వారా వాళ్ళకి ఆన్సర్ ఇచ్చాడు. తన పునరుత్థానము వాళ్ళ ప్రశ్నలకి, తమ పునరుత్థానము వాళ్ళ పిచ్చి ప్రశ్నలన్నిటికీ సమాధానాన్ని ఇచ్చింది. యేసు యొక్క ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గేవ్ ఆన్సర్స్ టు మెనీ ఆఫ్ దేర్ క్వశ్చన్స్. వాళ్ళ అనేకమైన ప్రశ్నలకి యేసు యొక్క పునరుత్థానము సమాధానం చెప్పింది. యేసు యొక్క పునరుత్థానం మంచి కౌంటర్ లాంటిది, ఎన్కౌంటర్ లాంటిది. వాళ్ళ జీవితంలో వాళ్ళ తాత్విక ప్రశ్నలకి, తాత్వికమైనటువంటి మాటలకి, వాళ్ళ లాజికల్ థియోలాజికల్ మాటలకి యేసు యొక్క మాటలు చంపపెట్టు లాంటివి, లేకపోతే గొడ్డలి వేటు లాంటివి. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను, మనం అర్థం చేసుకుంటున్న మాటలు, జవాబు లేని ప్రశ్నలు, ఈ మూడేనా ఇంకా లేవా? ఉన్నాయి. రాబోయే రోజుల్లో యోహాను సువార్త నుంచో లేకపోతే ముందున్నటువంటి వాక్య భాగాల్లోంచి మనం జవాబు లేని ప్రశ్నల గురించి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అధ్యాయం వచ్చింది కనుక మూడు ప్రశ్నలు. ఒకటి, నిద్ర ఎందుకు? మత్తు తొలగించుకో. రెండోది, ముద్దు ఎందుకు? వేషధారణ తొలగించుకో. ఒకవేళ ప్రేమించాలనుకుంటే, ప్రేమను వ్యక్తం చేయాలనుకుంటే పవిత్రమైన ముద్దు పెట్టు. కానీ ఇదేం ముద్దుది? నిన్ను చెలికాడా అని పిలిచాడే, నిన్ను స్నేహితుడా అని పిలిచాడే, బిలవుడు అని పిలిచాడే. ఆ పస్కా పండుగలో, ఆ సూప్లో, ఆ ద్రావకంలో, ఆ గ్రేవీలో రొట్టెను ముంచి మొట్టమొదటి ముక్క నీకు ఇచ్చాడే. నిన్నెంత ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకున్నావా? యూదా ఇస్కరేతు, ద్రోహి అయిన యూదాను స్నేహితుడని పిలిచిన ప్రేమ, అటువంటి గొప్ప ప్రేమ ముందు నువ్వు సాగిలపడి ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం. మన ఇక్కడ ఆలోచిస్తున్న మూడు ప్రశ్నలు జవాబు లేనటువంటి ప్రశ్నలు, నిరుత్తరులను చేసినటువంటి ప్రశ్నలు, నిరుత్తరులుగా చేసినటువంటి నజరేయుని యొక్క ప్రశ్నలు. నిద్ర ఎందుకు? ముద్దు ఎందుకు? అంతేకాకుండా ఆయుధాలు ఎందుకు? రండి. ఒక సందర్భంలో ఆయన దగ్గరికి వచ్చి, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని ఆయన అడిగినప్పుడు, నజరేయుని యేసును అన్నాడు అని వాళ్ళు అన్నప్పుడు, ఎస్ నేనే, నన్ను పట్టుకోండి, వీళ్ళని వదిలేసేయండి, నేనే కదా మీకు కావాల్సింది, వీళ్ళని వదిలేసేయండి అని ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఆయన పిరికివాడు కాదు. పిరికివాడుగా మారిపోయి పారిపోవాలని, లేదా భయస్థుడిగా మారిపోయి దూరంగా వెళ్ళిపోయేవాడు కాదు. ఆయనకు తెలుసు ఇవన్నీ అనుభవించాలని, దుష్టులైన మనుషుల చేతికి అప్పగించబడాలని. కాబట్టి నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మూడు విషయాలు, నిద్ర ఎందుకు, ముద్దెందుకు, ఆయుధాలు ఎందుకు. ఒకటి, నీ మత్తును వదిలిపెట్టుకో, నీ వేషధారను వదిలిపెట్టుకో, నీ హింసాత్మకమైనటువంటి ధోరణిని, నీ వైలెన్స్ని వదులుకో, నీ క్రూర స్వభావాన్ని వదులుకో అని యేసు యొక్క ప్రశ్నల ద్వారా మనం మూడు పాఠాలు నేర్చుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనం చేయిస్తున్నాం. మీ మాటలు ఎంతో గంభీరమైనవి. మీరు ప్రశ్నిస్తే మేము సమాధానం చెప్పలేము. మీ ప్రశ్నల ముందు మేము మౌనంగా తల ఉంచాల్సింది, సిగ్గుతో తల ఉంచాల్సి, తల దించుకోవాల్సిందే, తప్ప ఏం చేయలేము. కనుక ఈ సమయంలో మీ సందేహానికి వస్తున్నాం. నిద్ర ఎందుకని, ముద్దెందుకని, ఆయుధాలు ఎందుకని మీరు వేసినటువంటి మూడు ప్రశ్నలు, ఆ మనుషులు ఏమాత్రం సమాధానం చెప్పలేని ప్రశ్నల ద్వారా మీరు మాతో మాట్లాడేందుకు మీకు వందనం చెల్లిస్తున్నాం. ఈ మాటలు వింటుంటే మీ ప్రియులందరినీ పేరు పేరున మీరు దీవించండి ప్రభు. రాబోయే ఎపిసోడ్లో మీరు ఇంకా అనేక విధాలుగా మీ ప్రజలతో మాట్లాడి, మీ ప్రజలను దర్శించండి, మీ ప్రజలతో మాట్లాడి వాళ్ళని ఆత్మీయంగా రగిలించండి, మండించండి ప్రభు. ఇప్పటివరకు మీరు ఈ ఎపిసోడ్ల ద్వారా, సుమారు 200 పైగా ఎపిసోడ్ల ద్వారా మీ ప్రజలతో మాట్లాడేందుకు మీకు వందనం చెల్లిస్తున్నాం. మీరు మాట్లాడేది మేము విశ్వసిస్తున్నాం. మాట్లాడేది మీ దాసుడైనప్పటికీ కూడా మాట్లాడేది మీరేనాయన. మీరు ఆయనలో ప్రవేశించి ఆయనలో చొరబడి మీరు మాట్లాడుతుండగా మీ మాటల ద్వారా ప్రజలు తమ జీవితాలు సరిచేసుకోగలటు సాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మంచిది. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని మా మటుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్యంలో మీకు ఇంకను ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ను మీరు కాంటాక్ట్ చేసినట్లయితే వాక్యంలో సందేహాలు, అదేవిధంగా ఇంకనూ వాక్యంలో ఇంకా విశ్లేషణాత్మకంగా వాక్యం మీకు అవసరమయ్యి ఉంటే మీరు కాల్స్ చేసినట్లయితే ఖచ్చితంగా సేవకులు
మీతో మాట్లాడతారు. సమయం తక్కువగా ఉండటం కారణాన 20 నుంచి 25 నిమిషాల్లోపే వాక్యం చెప్పడానికి సమయం కనుక ఆ సమయంలో వాక్యం చెప్పాల్సిన అవసరం ఉన్నది కనుక మీరు అందరూ అర్థం చేసుకుంటారని మేము భావిస్తూ ఉన్నాం. ఇంకను ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నట్లయితే ప్రతిరోజు రాత్రి 9 గంటల నుండి 9 గంటల 30 నిమిషముల వరకు, ప్రతిరోజు ఉదయం 6 గంటల 30 నిమిషముల నుండి 7 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది కనుక వీక్షించి ఆత్మీయ మేలు పొందండి. అంత మాత్రమే కాదు కానీ మీకు తెలిసిన స్నేహితులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ మేలు కూడా మీరు సహకారులు కావాల్సిందిగా కోరుచున్నాం. మీకు ఇంకనూ ఏమైనా సమస్యలు ఇబ్బందులు మీకు ఉన్నట్లయితే మీరు ఫోన్ కాల్స్ ద్వారా మాకు తెలిపినట్లయితే జిఎంసీ అనగా గిడియోన్ మిషన్ చర్చ్ అనే మా సంఘంలో మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం మా సంఘ కార్యక్రమాల్లో ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.